Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంబల్ లోయలో బందిపోట్లకు ఆమె పేరెత్తితేనే హడల్ ఎవరి లేడీ సింగం. చంబల్ లోయ అంటే ఎంతో పేరు పొందిన పోలీస్ ఆఫీసర్లు కూడా పోస్టింగ్ వద్దు అని వెనక తగ్గుతారు. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్ తీసుకుంది. సరిగ్గా 3 నెలలు బందిపోట్లు గడగడలాడారు. దీని వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, కొన్ని కేసుల జోలికరారు ఆఫీసర్లు. కానీ ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది, కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. అది 2020 మే నెల. లాక్డౌన్ నడుస్తోంది. రాజస్థాన్లోని జోధ్పూర్ వెస్ట్ కమిషనర్గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కార్ ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. కళ్యాణ్పూర్ నుంచి జోధ్పూర్కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరం ఉంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలోకి దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్ సీట్లోకి మార్పించింది. దగ్గరలోనే ఉన్న టెంట్ హాల్ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్ను డాక్టర్ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టర్ వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లి బిడ్డ క్షేమం. కానీ ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది ప్రీతి అని. 2019లో ప్రీతి చంద్రను కరోలీ జిల్లాకు ఎస్పీగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్పీ కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చిపెట్టుకోవడమే. కానీ ప్రీతి చంద్ర ఛార్జ్ తీసుకున్న 3 నెలల్లోనే చంబల్ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్లో క్యాంప్ చేసింది. సరిగ్గా 3 నెలల్లో 10 మంది పేరు మోసిన బందిపోట్లను అరెస్ట్ చేసింది. వారికి ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరారయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ లేడీ సింగం అని పిలవసాగారు. ప్రీతి చంద్ర రాజస్థాన్లో 2008 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆమెది సీకర్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బీఎస్ఎఫ్లో పనిచేసేవారు. తల్లి నిరక్షరాస్యురాలు. మా అమ్మ జీవితంలో పెన్సిల్ కూడా పట్టుకుని ఎరగదు. కానీ నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టుబట్టింది. నేను ఐపీఎస్ అవ్వడానికి ఆమె కారణమంటోంది ప్రీతి. జైపూర్లో ఎంఏ ఎంఫిల్ చేసిన ప్రీతి కొన్నాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్ళు జర్నలిస్ట్గా పనిచేసింది. నిజానికి జర్నలిస్ట్గానే ఎదగాలని అనుకుంది. కానీ యూపీఎస్సీ రాసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ అయింది.